జాతీయ రహదారి ట్రైలర్ చూశాను, చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. దీని నిర్మాత రామసత్యనారాయణ గారు చాలా కష్టపడి తీశారు. ఎక్స్పెండిచర్ కూడా బాగా, ఫర్ ద ఫస్ట్ టైం బాగా ఖర్చు పెట్టినట్టు అనిపించింది నాకు. పిక్చర్లో సస్పెన్స్ మనందరం అనుభవించిందే. గతంలో ఈ వైరస్ ఎక్కువ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో, ప్రపంచం ఎలా ఉందో, దాన్ని సింబాలిక్గా తీశాడు ఈ డైరెక్టరు. ఈ కుర్రవాడు గతంలో పిక్చరు 1940లో ఆ గ్రామం నేను చూశాను. అది నేషనల్ అవార్డు వచ్చింది, బెస్ట్ పిక్చర్ అవార్డు వచ్చింది. చాలా టాలెంట్ ఉన్న డైరెక్టర్. తర్వాత కమల్తో నా ప్రయాణం, లజ్జ ఇవన్నీ తీసిన కుర్రవాడు. ఇప్పుడు ఈ లిరికల్ సాంగ్ రిలీజ్, ఇది వినండి, చూడండి, రియల్లీ ఎంజాయ్ దిస్. థ్యాంక్ యూ సార్. మా గురుగారు, అందరికీ తెలిసిన లెజెండరీ రైటర్ డైరెక్టర్ శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈవేళ మా జాతీయ రహదారి సినిమాలో ఫస్ట్ లిరికల్ సాంగ్ని రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. నేను చాలా సినిమాలు తీశాను, కానీ దీంట్లో మనసు పెట్టి ఈ సినిమా హిట్ అవ్వాలి, హిట్ అవుద్ది అనే ఆశతో తీసిన సినిమా మాత్రమే ఈ జాతీయ రహదారి. ఎందుకంటే గతంలో నరసింహనందికి ఒక మంచి ట్రాక్ ఉంది. ఇందాక సార్ చెప్పినట్టుగా 1940లో గ్రామం నేషనల్ నంది అవార్డు వచ్చింది, అలాగే కమల్తో నా ప్రయాణం ఆంధ్రప్రదేశ్ నంది అవార్డు వచ్చింది, అలాగే లజ్జ మంచి అవార్డు వచ్చింది. ఇన్ని ఏంటంటే అతను తను నమ్ముకున్న కథని అద్భుతంగా తీయడంలో అందివేసిన చెయ్యి. అటువంటి డైరెక్టర్తో ఈ సినిమా చేస్తున్నానంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాంటి డైరెక్టర్తో సినిమా తీసిన ఈ సినిమాకి మా గురుగారు, అందరికీ చిరపరిచులైన యండమూరి వీరేంద్రనాథ్ గారు వీళ్ళ ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేయటమంటే ఈ సినిమా సగం సక్సెస్ అయినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాని 10 సెప్టెంబర్ ఆంధ్రప్రదేశ్లో అన్ని థియేటర్లోని, తెలంగాణలోని, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం. ఈ కరోనా పాండమిక్ వచ్చిన తర్వాత చిన్న సినిమాలు కూడా బాగా కలెక్షన్స్ వస్తున్నాయన్న నిదర్శనం ఏంటంటే ఎస్ఆర్ కళ్యాణ మండపం ప్రూవ్ చేసింది. అలాగే ఈ సినిమా కూడా మేము 2 థియేటర్లో సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. సెప్టెంబర్ 10 అంటే మీ అందరికీ తెలుసు వినాయక చవితి. వినాయక చవితికి మన తెలుగువారి పండగ. ఆ రోజునే చాలా ఓపెనింగ్ చాలా బాగుంటాయి, కాబట్టి ఆ రోజునే ఈ సినిమా రిలీజ్ చేయడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. మీ అందరి ఆశీస్సులు కోరుతూ మీ రామసత్యనారాయణ. మనసు కవి తెలిపే పువ్వు లేనిదే తావి లేదని వయసు నిన్ను పిలిచే జలతారు వేడుకవు నీవే, ఎతకోరు సోయగము నీవే, సరసాల సాగరము నీవే.